అనారోగ్యము వైద్యము ఒకరోజు పరమాచార్య స్వామి వారి పాదాలు బాగా వాచిపోయాయి చూడడానికి బోధకాలు వచ్చిందేమో అనేలాగున్నాయి ఒక పెద్ద ముత్తైదవ స్వామివారికి హారతి ఇచ్చింది వారి పాదాలను చూసి చాలా ఖేదపడింది ఆవిడ వారితో తన దగ్గరకు వచ్చిన భక్తుల బాగోగులు చూసే మహాస్వామివారిని పట్టించుకునేవారే లేరా అని అడిగింది చాలా బాధపడుతూ కళ్ళనీళ్లు కారుస్తూ పరమాచార్య స్వామివారిని వేడుకుంది పెరియవ తమ ఆరోగ్యం గురించి కూడా కొంత పట్టించుకుంటే బాగుంటుంది ఎవరైనా మంచి వైద్యుణ్ణి సంప్రదించి మందులు వేసుకొనవలసింది అని మహాస్వామివారు నవ్వారు ఆ పెద్దావిడ తమ పాదముల గురించే దిగులు పడుతోందని వారికి తెలుసు అరగంట తర్వాత వచ్చి నా పాదములను చూడు అని మహాస్వామివారు ఆవిడతో అన్నారు ఆ పెద్దావిడ వెళ్ళిపోయిన తర్వాత మహాస్వామివారు పదిహేను నిమిషాలు పద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత ఆ పెద్దావిడ మళ్ళా వచ్చింది పరమాచార్య స్వామివారి పాదాలు మామూలు స్థితికి వచ్చి వాపు తగ్గిపోయింది ఏ వైద్యమూ లేక ఏ మందులు వాడక స్వామివారి పాదాలు ఎలా బాగయ్యాయో ఆవిడకు అర్థం కాలేదు వారి దేహానికి అనారోగ్యం తెచ్చుకుని దాన్ని నయం చేసుకోవడం స్వామివారికి ఒక లీల భక్తుల బాధలను తాను భరించి శాస్త్రబద్ధంగా వారి కర్మలను తుడిచివేయడమే వారి లీల కానీ పరమాచార్య స్వామి వారి విషయంలో ఎటువంటి తర్కానికి తావులేదు ఆయన ఆదివైద్యుడు జయ జయ శంకర హర హర శంకర